Jai SRIMANNARAYANA. Priya Bhagavad Bandhullara. ఏ ప్రబంధాన్నైనా అనుసంధానం చేసేటప్పుడు దానికి ఒక పద్ధతిని మన పూర్వ ఆచార్యులు ఏర్పాటు చేసి మనకిచ్చారు. ఆ పద్ధతిని మనం వారి ఎందు ఉండేటటువంటి గౌరవం చేత, ప్రబంధం మీద ఉండేటటువంటి గౌరవం చేత మనం కూడా పాటిస్తుంటాం అన్నమాట. ఆళ్వార్ల యొక్క తిరువాయమడి ప్రబంధాన్ని అనుసంధానం చేసేటప్పుడు ముందుగా రామానుజాచార్య స్వామి స్వయంగా తమ యొక్క అంతేవాసిగా ఉండేటటువంటి తిరుక్కురుహై పిరాన్ పిళ్ళాన్ అనే మహానుభావుల చేత వ్రాయించినటువంటి వ్యాఖ్య, దానిని 6000 గ్రంథము అని అంటారు, ఆరాయిరప్పడి అని దాన్ని అనుసంధానం చేసుకుని ఆ తర్వాత వడకు తిరువీధి పిళ్ళై గారు ఇచ్చినటువంటి 36000 గ్రంథం ఈడు ముప్పత్ ఆరాయిరప్పడి అనేటటువంటి పేరుతోటి ప్రసిద్ధమైన దాన్ని అనుసంధానం చేసుకోవడం అనేది ఒక సంప్రదాయ పరంపర. ఆ ప్రకారమే నిన్న మనం ఆరాయిరప్పడిని అనుసంధానం చేశాం. ఈవేళ ఈడు ముప్పత్ ఆరాయిరప్పడిలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. మొదటి పాసురం తిరువాయిముడికి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలని మనకి తెలియచేసేటటువంటి పాసురం. గతంలో మనం శ్రీహప్పతిని, మూడవ శ్రీహప్పతిని అనుసంధానం చేసేటప్పుడు చెప్పుకున్నాం. మొత్తం ప్రబంధానికి అంతటికీ కూడా ఇందులో ఉండే మొదటి పాదం అది ఒకటి సక్రమంగా తెలిస్తే మొత్తం అంతా తెలిసినట్టే ప్రబంధం అంతా అన్నారు. లేదా మనం ఆ మాత్రం సంధించుకోగలిగిన మొత్తం మన ప్రబంధానంతా అనుసంధానం చేసేసాం. అంతా కూడా మనం దీన్ని కాలక్షేపం వినేసాము అని అనొచ్చారన్నమాట. దాన్ని ఇప్పుడు మనం అనుసంధానం చేయబోతున్నాం. ముదల్ పాటు మొదటి పౌసరం తాన్ సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్ ఇరుపై కాటి ఉపకరితాన్. ఆళ్వారికి తాన్ భగవంతుడు సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్ ఇరుక్కిర ఇరుపై, ఆయన కళ్యాణ గుణాలన్నింటికీ కూడా నిలయము అనే విషయాన్ని, ఆ స్థితిని ఇరుపు కాటి ఉపకరితాన్ దాన్ని చూపించి ఈయనకి ఒక అద్భుతమైనటువంటి ఉపకారాన్ని చేశాడు, మంచి లాభాన్ని కలిగించాడు. విష్ణు సహస్రనామంలో విశ్వం అనేది మొట్టమొదటి నామం. ఆ మొదటి నామంలోనే మొత్తం ప్రబంధం అంతా ఉంది. ఆ విష్ణు సహస్రనామం అంతా మొత్తం దాంట్లోనే వచ్చేసింది అన్నమాట. అర్థం ఏంటి విశ్వం అంటే? నిండి ఉండువాడు ప్రపంచం కాదు. విశ్వం అంటే నిండి ఉండువాడు, పరిపూర్ణుడు అని అర్థం. ఇదేంతో పరిపూర్ణుడు అని ప్రశ్న ఏర్పడితే అప్పుడు ఏ వేటితో పరిపూర్ణుడో చెప్తాడనమాట. ఆయన గుణములతో పరిపూర్ణుడు, ఆయన స్వరూపంతో పరిపూర్ణుడు, రూపముతో పరిపూర్ణుడు, సంపదతో పరిపూర్ణుడు, నియమన సామర్థ్యంతో పరిపూర్ణుడు, గుణములతో పరిపూర్ణుడు అనగానే ఏవే గుణాలు, అవి ఎలా ఉంటాయి అనే ప్రశ్న వస్తుంది కనుక ఏ గుణాలతో ఎలా పరిపూర్ణుడై ఉంటాడు అనే విషయాన్ని చెప్పడానికి ఆ తర్వాత 999 నామాలు వ్యాపించాయి. ప్రధానమైతే మొట్టమొదటి నామం, అదొకటి వస్తే మొత్తం అంతా తెలిసిపోయినట్టే. పూర్ణమిదం అని చెప్పారన్నమాట. ఈయన పరిపూర్ణుడు. అలాగే ఇందులో మొట్టమొదటి ఆ పాదం సమస్త కళ్యాణ గుణాత్మకుడు అనేటటువంటి దాన్ని ఆయన దర్శింపజేశాడు. కళ్యాణ గుణాలంటే అందులో అన్ని గుణాలు వచ్చేస్తాయి, అందులో రాణి గుణం అంటూ ఇంకేది ఉండదు కదా. అందులో ఆయన పరత్వాన్ని చెప్పే గుణాలు ఉంటాయి, ఆయన సౌలభ్యాన్ని చెప్పే గుణాలు ఉంటాయి, సౌశీల్యాన్ని వివరించే గుణాలు ఉంటాయి, అన్ని రకాల మనకి ఉపకారంగా ఉండేటటువంటి గుణాలు ఎన్ని ఉండాలో అన్నిటికీ ఆయన గని, అదే సాగరం అని చెప్పినట్టు అయిపోయింది.
அக்குணங்களும் தன்னை பற்றி நிறம் பெற வேண்டும்படி ஆய் இருக்கிற திவ்யாத்மஸ்வரூப வைலட்சணியத்தை காட்டி உபகரித்தான். ఒకటి, గుణములు కలిగిన తన యొక్క ఆకృతిని చూపించాడు, స్వరూపం. ఆ తర్వాత రూపం, ఆయన రూపం ఏది? దివ్య ఆత్మస్వరూపం. ఈ కళ్యాణ గుణాలన్నీ మామూలుగా లోకంలో ఎవరికైనా ఉంటే మనం ఆ వ్యక్తిని గుర్తిస్తాం. ఎవరైనా ఒక వ్యక్తిని మనం మంచివాడు అని అంటున్నామంటే దేనికోసం అంటాం? మనం మంచితనం ఉంది కనుక. లేకపోతే ఎందుకు స్మరిస్తామో వ్యక్తిని? స్మరించని అంటే గుణాన్ని బట్టి వ్యక్తికి గౌరవం లోకంలో. కానీ భగవంతుడి దగ్గర గుణాలకి భగవంతుణ్ణి బట్టి గౌరవం. ఆ గుణాలని ఆయన ఆశ్రయించాయి కనుక వాటికి విలువ వచ్చింది తప్ప వాటి వల్ల ఆయనకి విలువ కాదు. గుణముల వల్ల వ్యక్తిక, వ్యక్తి వల్ల గుణానిక. దేనివల్ల దేనికి గౌరవం? పరస్పరం, రెండు అన్నమాట. గుణాలను బట్టి వ్యక్తికి గౌరవం, వ్యక్తిని బట్టి గుణాలకు కూడా గౌరవం. ఆయన దగ్గర ఉండడం చేత ఆ గుణములు శుభాస్పదములు అయ్యాయి, అవన్నీ కూడా శోభ కలిగించేవి అయ్యాయి. ఉంటుంది అలా ఎక్కడైనా ఉంటుంది? ఇప్పుడు చూసి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ అంతే, వస్తువుని బట్టి ఆ వస్తువుని ధరించడంలో వ్యక్తికి గొప్పతనమా, లేకపోతే ఫలానా వ్యక్తి ధరించాడు కనుక ఇది గొప్పది అంటారా? ప్రకటనలను ఎలా ఇస్తారు? ఫలానా హీరో గారు ధరించారండి ఈ డ్రెస్ అనగాని, అయితే ధరిస్తే మనం కూడా హీరోలు అయిపోతాము అని అనుకుంటారు. వెంటనే మొత్తం ఆ డ్రెస్సులు కొనేసుకుంటారు. అలాగే ఫలానా హీరోయిన్ గారు ధరించినటువంటి శారీ అలా చూపిస్తారు. అది చూడగానే మనం కూడా ఆ డ్రెస్ వేసుకుంటే మనం కూడా హీరోయిన్లు అయిపోతాం అనుకుంటారు. వెంటనే మొత్తం షాప్ అంతా ఖాళీ అయిపోతాను మేడం, మొత్తం అంతా కొనేసుకుంటారు. అంటే దీన్ని బట్టి ఎవరికి గౌరవం వచ్చింది? ఆ వ్యక్తి ధరించడం వల్ల ఆ వస్తువుకి గౌరవం పెరిగింది. లేకపోతే ఈ ప్రకటనలన్నీ సినిమా హీరోయిన్ని మిగతా వాళ్ళని పట్టుకెళ్ళి ఎందుకు వాళ్ళు వేసుకుంటారు? అట్లాగా ఏదో ఫలానా క్రికెట్ ప్లేయర్ గారు వాడినటువంటి డ్రింక్ ఇది, వారు ఈ రకమైనటువంటి థమ్స్అప్ తాగారు కనుకనే బ్రహ్మాండంగా ఎటు చూసినా సిక్సర్స్ కొట్టేశారంటే, ఆ తాగితే సిక్సర్స్ కొట్టేస్తా, వీడికి పట్టుకోవడం బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. కానీ తాగితే వీడిలా అయిపోతాడు కాబోలనుకుంటే వీడు తాగేస్తుంటాడు. దాన్ని వ్యక్తిని బట్టి వస్తువుకి గౌరవం వచ్చింది కదా. కళ్యాణ గుణాలన్నింటికీ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించుకోవడం వల్ల వాటికి కాంతి పెరిగింది, వాటికి గౌరవం ఏర్పడింది. ఇది భగవంతుని బట్టి. భగవంతుడు అంటే ఆయన యొక్క దివ్య ఆత్మస్వరూపం, దాన్ని కూడా దర్శింపజేశాడు ఆడవారికి. అంటే ఆయన పై ఉండేటటువంటి దివ్య దేహాన్ని దర్శింపజేశాడు, దివ్య ఆత్మస్వరూపాన్ని కూడా దర్శింపజేశాడు. రెంటికి రెండు రకాల గుణాలు ఉంటాయి. ఆయన దివ్యమంగళ విగ్రహానికి నీలమేఘశ్యామంలాగా ఉండడం అలాంటి లక్షణం అయితే, ఆయన లోపల ఉండే ఆత్మస్వరూపానికి దయాదులన్నీ లోపల గుణాలను. దయ పైన శరీరంలో కనిపించదు కదా, శరీరంలో పైన రంగు కనిపిస్తుంది, శరీరంలో బలం కనిపిస్తుంది, శరీరంలో గుండ్రంగా ఉండేదనం కనిపిస్తుంది, బలిష్టంగా ఉండేదనం కనిపిస్తుంది. కానీ ఆయన యొక్క దయ, కృప, వాత్సల్యం ఇవన్నీ లోపల ఉండేటటువంటి గుణాలు అన్నమాట, ఆత్మగుణాలు అంటారు కదా అవన్నీ. సో ఇవి చూపించాడు, అవి చూపించాడు. దివ్య విగ్రహాన్ని చూపించాడు, దివ్య ఆత్మస్వరూపాన్ని కూడా దర్శింపజేశాడు ఆళ్ళవారికి. అగ్గుణంగళం, ఆ చూపించినటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా తన్నైపత్తి నిరం పెరవేండుంబడి భగవంతుణ్ణి ఆశ్రయించుకునే అవన్నీ కూడా కాంతివంతము కావాలి. నిరం పెరవేండుంబడి ఆయి ఇరుక్కిర దివ్య ఆత్మస్వరూప వైలక్షణ్యతై, ఆ లోపల ఉండేటటువంటి భగవంతుడి యొక్క దివ్యాత్మస్వరూపం. మనకి భగవంతుడికి తేడా ఉంది. మనకి శరీరం ఇంతమేర ఆక్రమించి ఉంటుంది, ఆత్మ లోపల ఎక్కడో ఒక కోణంలోనే ఉంటుంది, ఒక మూల మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆత్మస్వరూపం అణువు కనుక శరీరం పెద్దది, ఆత్మ చిన్నది. ఇది జ్ఞానం ద్వారా వ్యాపిస్తుంది అంతే, స్వరూపంతో వ్యాపించదు.
అది మన దీపం కాంతితోటి రూమ్ అంతా వ్యాపించినట్లుగాను ఆత్మ ఎక్కడో ఒక చోట ఉంటుంది అనుకుంటే జ్ఞానం అది ఎంత మేరైనా వ్యాపించగలదు కనుక ఎంత దేహం ఉంటే అన్ని వైపులకి వ్యాపిస్తుంది దాన్ని బట్టి వీడు తెలుసుకోగలుగుతాడు ఎందుకంటే జ్ఞానం కూడా ఒక ద్రవ్యమే కనుక ఇది మన లక్షణం ఇది మరి భగవంతుడికో భగవంతుడికి అట్లా లేదు ఆయన దివ్యమంగళ విగ్రహం ప్రాదేశికమై ఉంటుంది రామావతారం ఎత్తాడనుకోండి అయోధ్య వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది అడవిలో ఉంటే అడవి వరకు మాత్రమే పరిమితం అటు కిష్కింధకి చేరితే అక్కడ మాత్రమే ఉంటుంది లంకకి చేరితే అక్కడ మాత్రమే ఉంటుంది మళ్ళీ అయోధ్యకి వస్తే అయోధ్యలో మాత్రమే ఉంటుంది అయోధ్యలో ఉండేటప్పుడు లంకలో ఉండదు లంకలో ఉండేటప్పుడు అరణ్యంలో ఉండదు మన శరీరాల్లాగా ఆయన అవతారం ధరించినప్పుడు లేదా ఒక ఆకృతి విశేషాన్ని ఆయన స్వీకరించినప్పుడు మన పరత్వాది పంచికంలో చెప్పే ఐదు స్వరూపాల్లో కూడా ప్రాదేశికంగా తాను ఏర్పరచుకున్నటువంటి దివ్య విగ్రహం అది పరమపదంలో కనిపించేది కూడా ప్రాదేశికమైనటువంటి విగ్రహమే కదా అక్కడ కూడా ఆయన వాళ్ళందరికీ కూడా ఆయన కూర్మాదిన్ దివ్యలోకం తదును మణిమయం మంటపం తత్ర శేషం తస్మిన్ ధర్మాధిపీఠం తదుపరి కమలం విష్ణుం దేవీహి విభూషాయుధగణం ఉరుగం పాదుకే పైన దేయం సేనేశం ద్వారపాలం అది ఆయన సన్నివేశం అలాంటి సన్నివేశంలో సవ్యం పాదం ప్రసార్య శిరతురుతరం దక్షిణం కుంచయిత్వ జానున్యాదాయ సవ్యేతరం ఇతర భుజం నాగభోగే నిధాయ సద్బాహుద్వయన ప్రతిభట శమని ధారయన్ శంఖచక్రే ఇదంతా ఇది ఒక ప్రదేశానికి పరిమితమై చూపించే ఆకృతి ఇది ఆయన దివ్య విగ్రహం అది పరమపదంలో వ్యూహంలో కూడా అంతే కదా వ్యూహంలో వాసుదేవ వ్యూహం ఒక రకంగా ఉంటుంది సంకర్షణ వ్యూహం మరొక రకంగా ప్రద్యుమ్న వ్యూహం ఇంకొక రకంగా అనిరుద్ధ వ్యూహం మరొక రకంగా ఇది వ్యూహం కూడా ఆయా ప్రాంతానికే పరిమితం ఆమోదమో లేకపోతే ప్రమోదమో సమ్మోదమో ఆయా ప్రాంతాలకి పేర్లు ఉంటాయి కదా ఆయా పేరుతోటుండే ఆ ప్రాంతంలో ఆ రూపధారణ చేసి అక్కడికి మాత్రమే ఆయన పరిమితుడై ఉంటాడు అది కూడా పరిమిత రూపమే విగ్రహం ఇక విభవం అయితే సరే రామావతారం అయితే అలాగే కృష్ణావతారం అయితే ఆ ప్రాంతాల్లో అంతర్యామిగా ఉండేటటువంటి ఆకృతి కూడా ఆయా జీవుడి యొక్క సత్తా ప్రదానం కోసం వాడి వాడికి ఉనికిని ప్రసాదించడం కోసం తను లేకపోతే ఈ జీవుడికి ఉనికి లేదు కనుక అది ఇవ్వడం కోసం తదంతర్యామిగా మాత్రం అక్కడ అది కూడా ప్రాదేశికమై ఉంటాడు అంగుష్ఠమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి అని ఆత్మ నిలబడ్డం కోసం తాను ఈ లోపల ఉండకపోతే కుదరదు కనుక ఆయన ఇక్కడెక్కడ ఉంటాడు ఆయన అయితే అది అందరికీ కనిపించదు మనకు కనిపించదు అది లోపల ఉండేటటువంటి ఆకృతి ఎవరికి కనిపిస్తుంది యోగి హృదయేశ్వాసిన్ స్వాంగుష్ట ప్రమితంచ యోగి హృదయేషు యోగులకి మాత్రం తమ హృదయంలో ఉన్నట్టుగా వాళ్ళకి సాక్షాత్కరిస్తుంటుంది వాళ్ళు ఉపాసన చేసుకునేటటువంటి సమయంలో మిగతా సమయంలో వాళ్ళు కూడా బహుశా నార్మల్గానే ఉండొచ్చును అంటే అంతర్యామి కూడా ప్రాదేశికం ఇక అర్చామూర్తి ఏ క్షేత్రంలో తను ఎవరికి ఎట్లా దర్శనమిస్తాడో అక్కడికి ప్రాదేశికం అది కూడా అంటే దివ్య విగ్రహం ప్రాదేశికం కానీ ఆత్మస్వరూపం విభు ఆయన అంతటా ఉంటాడు కదా మనకి ఆయనకి రివర్స్ మనకేమో శరీరాలు పెద్దవి ఆత్మస్వరూపం దాని యొక్క సహజమైన స్వరూపం అణువు కనుక అణువుగానే ఉంటుంది ఇక్కడ కానీ భగవంతుడికి ఆయన ధరించే మనకి చూపించడం కోసం లేదా ఏదైనా ఒక కార్యాన్ని జరపడం కోసమని ఈ జగద్ రచనా కార్యక్రమాన్ని జరపడం కోసమని ధరించేటటువంటి విగ్రహాలు ప్రాదేశికాలయ్యి ఉంటాయి కానీ దివ్యాత్మస్వరూపానికి అట్లాంటి హద్దు అనేది లేదు అది సర్వత్రం వ్యాపించినటువంటి విగ్రహం అది అని అంతటా ఉంటాడని అవన్నీ కూడా కళ్యాణ గుణాలు ఆత్మని పట్టి వచ్చేటటువంటివి వాత్సల్యం స్వామిత్వం సౌశీల్యం సౌలభ్యం ఇత్యాదులన్నీ కూడా కదా ఆత్మగుణాలు
ఈ ఆత్మగుణాలన్నిటినీ కూడా ఆయన విగ్రహాన్ని చేరితే అవి గుణం పొందుతాయి, అవి బాగా పెరుగుతాయి, అవి లోకానికి ప్రకాశిస్తాయి. అంచేత వాటికి వైభవం కలగాలంటే ఆయన దగ్గర ఉంటేనే వైభవం. ఇలాగా గుణములకి కూడా గొప్పతనాన్ని కలిగింపచేసేటటువంటి దివ్య ఆత్మస్వరూప వైలక్షణ్యతై, ఆత్మస్వరూపం మిగతా వాటికంటే ఇది ఎట్లాగా ప్రత్యేకించినది, దీనికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అనేదాన్ని కూడా కాటి ఉపకరితాన్ చూపించి మరో ఉపకారం చేశాడు. ఇది చూడగానే ఆళ్వారికి అనిపించింది, నేను ఇంత అదృష్టం చేసుకుని కదా ఈ రకంగా చూశాను, అసలు ఏ అదృష్టం చేశాను నేను, ఎప్పుడు చేశాను నేను ఇది అని వెతికితే ఆయన దగ్గర అలాంటి చేసింది కనిపించలేదు, ఆ చేసిన సమయం కనిపించలేదు, ఆయన రెండూ లేవు. ఏ హేతువు లేకుండానే తనకి ఇంత ఉపకారం భగవంతుడు చేశాడు అని వారికి తెలిసింది. ఈ పేత్తుకు ఎన్ పక్కల్ సొల్లలావదు ఒన్నుం ఇన్నికే ఇరుక, తన విషయంలో ఇలాంటి ఒక గొప్ప లాభాన్ని పొందడానికి కారణం ఏదైనా ఉండాలి కదా. ఏదో ఆయనకి ఏదో ఇంత ధనాన్ని ఇచ్చారంటే పాప వాడానికి అది ఏదో చేస్తుంటాడు, వాడు చేస్తే వాడికి అది లభించింది. అలాగ నేను ఇంత గొప్ప యోగ్యతని పొందడానికి చేసినది ఏమిటి అని వారు వెతుక్కుంటే, ఎన్ పక్కల్ సొల్లలావదు ఒన్నుం ఇండికే ఇరుక, అలాంటిది ఏమీ తన దగ్గర కనిపించలేదు. అప్పుడు భగవంతుడు ఎందుకు ఇచ్చి ఉంటాడు అప్పుడు తెలియదు, ఏ హేతువు వల్ల ఆయన ఇచ్చుంటాడు తెలియదు. అయితే నిర్హేతుకం ఫలానా హేతు వల్ల ఇచ్చాడు అని చెప్పడానికి తన దగ్గర ఉంటే చెప్పగలిగేవారు, లేదు కనుక నిర్హేతుకమాహవే తానే ఉపకారకన్ ఆనాన్, భగవంతుడు తనే ఉపకారకుడు అయినాడు నా దగ్గర ఏం లేకుండా. స్వస్వరూపాపన్నరాయి ఇరుక్కిరవర్గలకు అవ్వరుగాయ్ ఇరుక్కిర ఇరుపై కాట్టి ఉపకరితాన్, స్వస్వరూపాపన్నరాయి తమ స్వరూపంలో ఏ లోటు లేకుండా నిరంతరము జ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు ఎవరు, నిత్యసూర్యులు. ఇంకా ముక్తులకి ఒక కాలంలో వాళ్ళ స్వరూపాన్ని గురించిన జ్ఞానం వాళ్ళకు ఉండదు, కానీ నిత్యసూర్యులకు అట్లాంటి ఇబ్బంది ఏం లేదు కదా, వాళ్ళు ఎప్పుడు తమ గురించి తమకు తెలుస్తూనే ఉంటుంది. అలాంటి జ్ఞానం కలిగిన స్వస్వరూప ఆపన్నరాయి ఇరుక్కిరా, తమ స్వరూపాన్ని గురించినటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరుంటారో అలాంటి నిత్యసూర్యులకి కూడా అవ్వరుగాయ్ ఇరుక్కిర ఇరుపై, కొన్ని నిత్యసూర్యుడికైనా తను ఇలాంటి వాడిని పూర్తిగా తెలుస్తాడా, వాళ్ళకు కూడా ఆయన ఇంతటి వాడు అని చెప్పడానికి అవకాశమే ఉండదుట. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒకసారి భగవంతుడికి అలా ఒకసారి తీరిపారి చూస్తారే, ఎప్పుడు చూడలేదండి ఈ రూపాన్ని ఎంత బాగుందో, ఏ చూసావా అని మళ్ళీ వెళ్తే వాళ్ళు కూడా అప్పుడుదే కప్పుడుదు. నిత్యసూర్యుడు కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే నిత్య నూతనంగానే అది భాషిస్తూ ఉంటుంది, వాళ్ళకి అలా ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే, వాళ్ళు కూడా తెలియదు. అంటే వాళ్ళు కూడా అవ్వరుగా ఇరుకిర ఇరుపు ఆవలిదై ఉండేది, వాళ్ళ జ్ఞానానికి కూడా అందనే అందదు. అలాంటి రూపాన్ని తనకి చూపించాడు భగవంతుడు. కాట్టి ఉపకరిద్దాం దాన్ని నాకు దర్శింపచేశాడే, తనుడి దివ్య విగ్రహ వైలక్షణ్యతే కాట్టి ఉపకరిద్దాం, తన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని నాకు చూపించాడు, దివ్య ఆత్మస్వరూపాన్ని నాకు చూపించాడు. ఎన్రు అవన్ పన్నిన ఉపకారంగా అడయ చొల్లి ఇప్పటి ఉపకారకనానవన్ తిరువడిగళిలే నిత్య కైంకర్యత్తే పన్ని ఉజ్జీవిక వారాయి ఎన్రు తను తిరువుళ్ళతోడే కూడుహిరార్. ఇది మొదటి పాసరంలో వారు చేసేటటువంటి కార్యం అన్నమాట. ఏం చేస్తున్నారు, అవన్ పండిన ఉపకారంగా అడయ్య చొల్లి ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడో ఎన్ని రకాలుగా చేశాడో అవన్నీ సమగ్రంగా పూర్తిగా చెప్పి ఇప్పటి ఉపకారక నానవన్ తిరువడిగళిలే ఇలా ఉపకారకుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య పాదార విందములలో నిత్య కైంకర్యత్తే పండి నిరంతరము చేయదగినటువంటి సేవని చేసి
ఉజ్జీవిక్క వారాయి బాగుపడదాం రా అని తమ మనస్సుతోటి చెప్పుకుంటున్నారు. మొట్టమొదటి ఇతరులకు చెప్పడానికి ముందర తన మనస్సుని గురించి ఆయన సంబోధిస్తున్నారన్నమాట. తమ తిరువుళ్లతోడే కూడుహిరార్ మనస్సుతోటి చేరుతున్నారు అంటే మనసా రాదు. మన వాళ్ళు ఇద్దరికి ఉత్తరాలు రాసేటప్పుడు ఉత్తరం రాసి పూర్తయిపోయిన తర్వాత తిరువళ్యమునకు తేవలెను అని రాస్తుండేవారు. తిరువళ్యమునకు తేవలెను అని మొట్టమొదటి మాకేం అర్థమయ్యేది కాదు. అది ఏమిటి తిరువళ్యమునకు తేవలెను, ఎక్కడికి తీసుకురావాలి, ఏం పట్టురావాలి అని రాసిన ఉత్తరాలు ఎప్పుడప్పుడు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి రాసినా మనం చదవమంటుండేవారు. అందులో చివరి వాక్యాలు ఉంటుండేవి. తర్వాత చదివాక అర్థమైంది అది తిరువుళ్ళం. ఆ తిరువుళ్ళం కాస్త తిరువళ్ళ్యం కింద మారిపోయింది అనమాట. ఉళ్ళం అంటే మనస్సు. సరే దానికి గౌరవవాచకంగా తిరు చేరుస్తారు కదా, తిరువుళ్ళం, మీ తిరువుళ్ళం అంటే మీ ఇష్టం అన్నట్టు అనమాట. అంటే చేసిన అవధరించవలను అంటుంటారు కదా, అలాగనమాట. తన తిరువుళ్ళతోడే కూడుహిరార్ తమ మనస్సుని సంబోధించి చెప్పుకుంటున్నారు, మనస్సుతో చేరుతున్నారు. ఆరు కిన్నహమిడుతాల్ నేరు నిన్న మరంగల్ పరియుండుపోయి కడలిలే పూహుం నీర్వంజి తుడక్కమానవై వళైంది పిళక్కుం. ఒక లోక క్రమాన్ని చూపిస్తున్నారు మనకి. ఆరు కిన్నహం ఎడుతాల్ ఒక నది, ఇప్పుడు మామూలుగా వచ్చేటువంటి నదులు కాకుండా అక్కడక్కడ గ్రామాల దగ్గర వాన పడ్డప్పుడు కొండ మీద నీళ్లు పడితే ఒక పెద్ద ఏరు వచ్చేస్తుంది. ఆ ఏరు వచ్చినప్పుడు చూస్తే అందులో బస్సు ఏమైనా వెళ్ళినా టకమని కొట్టుకుపోతుంది, చిన్న కార్లు కొట్టుకుపోతాయి, మోటార్ సైకిల్స్ కొట్టుకుపోతాయి. 5 నిమిషాల సేపు 10 నిమిషాల సేపు వస్తుందంటే ఆ వచ్చినప్పుడు ఏముంటే అవన్నీ పోతాయి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ అందులో నీటి చుక్క ఉండదు. అలాంటి చపటాలు ఉంటూ ఉండేవి ఇదివరకు, దాని మీద చూస్తూ ఉంటుందన్నమాట నీరు. అది వాన వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రవాహం కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ ఏం కనిపించదు. అంటే ఆ ప్రవాహంలో ఏదడ్డొస్తే అదల్లా మొత్తం వెళ్ళిపోవడమే. ఒక పెద్ద చెట్టు అడ్డు వచ్చిందనుకో ఆ వచ్చే ప్రవాహానికి వేళ్లతోటి సహా పెకలించేసి దాన్ని శుభ్రంగా తోసుకు తోసుకు వెళ్ళిపోయి సముద్రంలో ముంచేస్తుంది. ఎందుకని, అహంకారం ఎక్కువ చెట్టుకి. బాగా పెరిగిన చెట్టు ఎప్పుడూను ఇలాగే నిలబడుతుందంటే నేనెందుకు వంగాలి కనుక, నేనెంత స్థిరంగా ఉన్నాను కనుక అని ఉంటుంది. దాంతో వచ్చే ప్రవాహపు వేగానికి ఇది కాస్త అవాంతం పడిపోయి కొడుకుపోతుంది. కానీ అదే అహంకారం లేకుండా కాస్త వంగితే ఏం అయ్యి ఉండేది కదా, అది వంగడం దానికి అలవాట్లేదు కదా. కానీ అదే ఒక చిన్న గడ్డి మొక్క ఉందనుకో, ఈ గడ్డి మొక్క ఏమవుతుంది ప్రవాహం వచ్చినప్పుడు ఇలా ముంగిపోతుంది, నీళ్ళు పైన చెడిపోతాయి, వెళ్ళిపోయిన టక్కన వెళ్ళలేస్తున్నాయి. తల వంచకుండా నిలబడ్డది కొట్టుకుపోయింది, కానీ తల ఉంచింది ఆ ప్రవాహం వెళ్ళిపోగానే మళ్ళీ తన మానవ తన హాయిగా నిలబడుతుంది, మళ్ళీ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. వినయం ఉంటే వాడు చక్కగా జీవించగలుగుతాడు, దురహంకారం పెరిగితే వాడు కొట్టుకుపోతాడని. రావణాసురుని వంగరా, రామచంద్రుడి దగ్గర తల వంచరా నాయన అని చెప్పింది సీతమ్మ. వంచడమా చే, ఇది నా బతుకులో లేదన్నాడు. కొన్ని మనసులో లేకపోతే పాయ్, కొన్ని కనీసం పై పైకైనా నటించరా వంగినట్టు, నా మాత్రం చేసినా చాలు రాముడు సంతృప్తి పడతాడు సుమా, స్నేహం చేసుకో చాలు అని. మా వంశంలో లేదన్నాడాపా, నా నమేయం. ఎప్పుడు చెప్తుంటాం, ఎవడైనా అని తుపాకీతో పీల్చేయడానికి ప్రయత్నించి సినిమాలో వాడు ఎలా పడతాడు వాడు కదా, తుపాకీ ఎదిరించి పేల్చేస్తే ఎలా పడతాడు వాడు, ఇలా ముందుకు పడిపోతాడు దాకా. బాణంతో కొట్టినా అంతే కదా, బాణం వచ్చి ఎదురుకుండా గుచ్చుకుంది, గుచ్చుకుంటే ఎలా పడతాడు వాడు అని పడిపోతాడు. రావణాసురుడు ఏమన్నా అంటే నన్ను ఇలా ఎదుట వచ్చి రెండు కింద చేసినా ఇలా పడినన్నాడు వాడు, ఇలా పడతా అన్నాడు వాడు.
ఎందుకనిట అంటే చచ్చిపోయిన తర్వాతనేనా వీడు ఇలా ముందర కనుక పడ్డట్టయితే అయ్యో పాపం వీడు ప్రాణం పోతూ పోతూనే ముందర వంగుదామని అనుకున్నాడు మామూలుగా ఉన్నప్పుడు ఆ అవకాశం కలగలేదు చివరి క్షణంలో పాపం అవకాశం వచ్చి వంగాడు కానీ దురదృష్టం అది ప్రాణం పోయింది పాపం వంగాడు కదా అని అనుకుంటాడు అవతల వాడు వంగాడు కదా అంటే ఇది ఎంత అవమానం ఇది వంగడం అనేది పెద్ద అవమానకరమైన చర్య కదా అది అంచేత నేను బాణంతో కొట్టినా ఇలా ముందుగా బాణం అన్నాడు వాడు అప్పటికి చాలా కాషస్గా టక్మాల వెనక్కి పడతా లక్షణం దురహంకారపు పరాకాష్ట కొందరు కొందరికి అలవాటు ఉండవు కొన్ని కొన్ని పనులు కుశలవులు ఇద్దరు ఉన్నారు కుశుడు లవుడు మన ఉత్తరరామచరితలో లక్ష్మణుడితోటి యుద్ధానికి వచ్చాను ఇద్దరు అశ్వమేధ యాగంలో వదిలిన గుర్రా అని వాళ్ళిద్దరు పట్టుకున్నారు పట్టుకుని ఆపేశారు వాళ్ళు దాని మొహం మీద రాసింది దానికి దీన్ని ఎవరైనా కనుక పట్టుకోగలిగితే పట్టుకోగలిగే వీరుడు ఎవడైనా ఉన్నట్టయితే దీన్ని బంధించవచ్చును బంధిస్తే వెనకాతలు వచ్చే సేనతోటి పోరాడాల్సి ఉంటుంది అది గెలిస్తే అప్పుడు వాళ్ళ సంగతి చూస్తాం ఓడితే మా గుర్రం ముందుకు సాగుతుంది అని దాని మీద పట్టా కట్టి దాని తలకి పెట్టారు దానికి గుర్రానికి ఇది మెల్లిగా వాల్మీకి ఆశ్రమంలోకి వచ్చింది ఈ గుర్రం కుశలవరిద్దరు చిన్నపిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు వస్తే కొత్త జంతువు ఏదో వచ్చింది ఆశ్రమంలోకి చూస్తే దానికి ఏదో ఇలా మూతుంది ఇలా తోకుంది దానికి కాళ్ళు ఉన్నాయి ఆ తోక కూడా మామూలుగా ఉండి చివరి కూర్చులేదు పైనుంచే కూర్చులా ఉంది ఇలా ఉండేటువంటి జంతువు తప్పకుండా దీనికి అశ్వము అని పేరు మనం చదువుకున్నాం కదరా ఓ ఇది అశ్వమా అయితే ఓకే అశ్వం అశ్వం అన్నారు వెళ్ళి టెక్కమందని పట్టుకున్నారు ఇద్దరు ప్రభావం కలిగిన కుర్రాడు కదా అంటే గుర్రం ఆగిపోయింది ఆగిపోయింది దాని మొహం మీద ఏదో రాసి ఉంది ఏమిటి చదవరా అన్నాడు దీనిని పట్టగలిగే వీరుడెవడైనా ఉన్నట్టయితే అయితే ఎంత ధైర్యం ఈ రాసిన వాడికి అంటే ప్రపంచంలో ఇంకెవడు వీరుడు లేడని ఉద్దేశమా నాన్సెన్స్ తీసుకెళ్ళి కట్టేరా లోపల అన్నాడు అయిపోయింది తీసుకెళ్ళి గుర్రం లోపల కట్టేశారు కట్టేస్తే దాని వెనకత లక్ష్మణుడు లక్ష్మణుడితో పాటు ఇంకా బోడంత సైన్యం వస్తోంది వాళ్ళు వచ్చి చూశారు చూస్తే ఇద్దరు కుర్రాళ్ళు గుర్రాన్ని తీసుకెళ్ళి కట్టేశారు వదలండి రా గుర్రాన్ని అన్నా ఎందుకు వదలాలి ఈ రాసి మొత్తం ఈ భూమి మీద ఉండేటటువంటి పరాక్రమం కలిగిన వీరులందరినీ అవమానించాడు కదా రాసిన వాడెవడు ఇలాగా రాయడం వీరులుంటే అదేంది రాత మేము ఒప్పుకోం అలాగా వీరులుంటే అన్నారు కదా ఇదిగో మేము వీరులు ఉన్నాం రమ్మనండి పోరాడమనండి మాతో అరే కుర్రాళ్ళర్రా మీరు మీతో పోరాడడం ఏమిటి అంటాడు పాపం ఆయన చాలు అబ్బాయి పరాక్రమం కలిగినప్పుడు కుర్రాడైతేనేమిటి పెద్దాడైతేనేమిటి కావలసింది శక్తి కదా పరాక్రమం కదా అది ఉంది మా దగ్గర కమాన్ నిలబడు చెయ్యి మాతోటి పోరాడు నీకే కనుక సత్తా ఉంటే అన్నాడు మేము ఎవరో తెలుసునా ఎవరైతే నాకే అది కాదయ్యా మేము రాముడి దగ్గర నుంచి వస్తున్నాం ఓ రాముడు ఆయన సంగతి చెప్పకండి వెళ్ళి పెద్దవాళ్ళు వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు అన్నాడు వృద్ధాస్తే నా విచారణీయ చరిత తిష్టంతు వాళ్ళు పెద్దాళ్ళు పెద్దాళ్ళ గురించి మనకెందుకు మన ఇద్దరం మాట్లాడుకుందా నీ సత్తా ఎంతో చూపించి నా సత్తా ఎంతో నేను చూపిస్తా పెద్దాళ్ళ గురించి ఊసెత్తే ఎందుకు మా తాతగారు ఎంత గొప్పోడు మా నాన్నగారు ఇంత గొప్పోడు మా మామయ్య ఇంత గొప్పోడు అని వాళ్ళ గురించి నీకెందుకే నీకు సత్తాంతంగా నిరూపించు రాముడిని అవమానపరుస్తున్నారు మీరు అటు మాకు తెలుసులేవా రాముడి గురించి కదా నువ్వు చెప్తున్నావు చెప్పమంటావా ఒకనాడు పాపం వెళ్ళే ఒక అదే ధనస్సును విరిచాట అదే పెద్ద గొప్పగా చెప్పుకుంటారు కదా మీరు రాముడి గురించి ఆ ధనస్సు కాలం చెల్లిపోయి పుచ్చిపోయి ఉండేది దాన్ని అప్పుడు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అప్పటిదాకాను పట్టుకొచ్చారు దాన్ని కాలం చెల్లిన తర్వాత ఎవడక్కడ ఉంటే వాడు ముట్టుకుంటే వాడికే చేతిలో పగులుతున్నది ఈయన గారు ఎత్తాడు అది పగిలింది అది ఆయన గారు కాదు నేను వెళ్ళెత్తినా పగిలి ఉండేది నువ్వు వెళ్ళెత్తినా పగిలి ఉండేది అది ఎందుకంటే కాలం చెల్లిపోయిన తర్వాత దానికి ఎవడ పట్టుకుంటే వాడికే పగులుతుంది అది దానికో పెద్ద క్రెడిట్ ఆయనకి ఊరుకోండా ఇంకా ఆయన గొప్పతనం చెప్పమంటే ఇంకా చెప్తాము
ఆయన పరిపాలకుడు క్షత్రియుడు కదా, క్షత్రియుడు ఎప్పుడు కూడా పొరపాటున కూడా అడుగు వెనక్కి వేయకూడదు, ఇది నియమం అని మీరు రాముడి గురించిగా చెప్తున్నారు. వెనక్కనే మాట కూడా నోట్లో రాకూడదండి వాడికి, పొరపాటు కూడా వెనక్కనే మాట అనరు. అప్పుడెప్పుడో ఆవిడ వచ్చింది, ఎవరు శూర్పణఖ అని ఆవిడ వచ్చింది, ఆ శూర్పణఖ ఏదో చేసి వెళ్ళింది, వెడితే ఆ తర్వాత ఆవిడ వెంట ఒక 14,000 మంది వచ్చారు. వచ్చినప్పుడు కొంచెం వాడు సడన్గా వచ్చి మీదకి వచ్చారు, వస్తుంటే పాపం మనవాడు ఈయన జుట్టు కాస్త వేసి ముడి వేస్తున్నాడు. ఈ ముడి వేసే టైం కావాలి కదా, ముడి వేసిన తర్వాత ధనస్సు తీసుకుంటాడు, కానీ ఈ లోపల వాడు మీదకి వచ్చేస్తుంటే కొంచెం ఒక్క అడుగు వెనక్కి వేసాడండి ఈయన రాముడు. ఇది గమనించారు మన కుశ వెళితే రామాయణం కంఠస్థం కదా వీళ్ళందరికీ ఇద్దరికీ. మీ రాముడి గురించే చెప్తున్నారు, అప్పుడు ఆ కరదూషణాదులు వచ్చినప్పుడు తన అడుగుని ఎక్కడికో వేసిన వాడి గురించి కదా మీరు చెప్తున్నారు, ఎక్కడికేసాడైనా మా నోట ఆ మాట రాదు. అలాగే మాది ఎప్పుడు ముందు ఫార్వర్డ్, ఎప్పుడు కూడా మాది బ్యాక్వర్డ్ అనేది ఎప్పుడు ఉండదే. ఎక్కడో అడుగు వేసిన వాడి గురించి కదర్రా మీరు చెప్తున్నారు, ఎందుకు అయినా అలాంటి వాడి గురించి మాట్లాడడం మనకి ఎందుకు చెప్పండి, వాళ్ళను పక్కన పెట్టండి, పెద్దోళ్ళు. వృద్ధానారి పతివ్రత లేదా వాళ్ళ గురించి మనం పెద్ద మాట్లాడద్దు, నువ్వేమైనా సత్తా ఉంటే రా చూసుకుందాం అంటే పరాక్రమం పౌరుషం అలా ఉంటుందని. అయితే అది మంచి విషయంలో, కానీ రావణాసురుడికి చెడ్డ విషయంలో. ఎవరి దగ్గర తల వంచను నేను అన్నాడు, ఆయన వంచరా ముందకి వంచనే ఉంచితే వెనక్కి ఉంచుదాం తప్ప అన్నాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి రక్ష ఉంటుందన్నమాట. ఆ ప్రవాహం వచ్చేటప్పుడు చెట్టు కూడా అంతే కదా, నేను తల వంచనగాక వంచను అంటుంది, ఒక్కసారి పెకలించుకుపోయి సముద్రం కలిసిపోతుంది. కానీ చిన్నదే నీటి ప్రెబ్బలి అంటారు, నీటి ప్రెబ్బలి అంటే చాలా సన్నగా ఉండేటువంటి అతి సుకుమారమైనటువంటి ఒక మొక్క, గడ్డి మొక్క అనుకోపోని. ఆ గడ్డి మొక్క ఏమవుతుంది, ప్రవాహం వస్తే అలా ఉండిపోతుంది అంతే, ప్రవాహం వెళ్ళిపోగానే మళ్ళీ టక్ మళ్ళీ చిన్నది పడుతుంది, కాస్త ఎండ రాగానే. వినయం ఉంటే అలా ఉంటుందన్నమాట, వినయం లేకపోతే పోతుంది అన్నమాట. మనిషికి వినయం ఎంత అవసరం అది. అలాగా ఆరు కిన్నగమిడుతాల్, ఆరు అంటే ఒక ఏరు ప్రవహించేటటువంటి ఒక ఉధృతమైన ప్రవాహం, కిన్నగమిడుతాల్ ఒక ముంపు, ముప్పు అంటారు కదా ఉప్పెన అంటారు దాన్ని, లేదా ఒక ముప్పు అలాంటిది కనుక ఒకసారి వస్తే, నేర్ నిన్న మరంగల్ నిటారుగా నిలబడ్డటువంటి చెట్లన్నీ కూడా పరియుండుపోయి పెకలించబడి కడలిలే పూహుం, ఆ ప్రవాహం తల కొట్టుకుపోయి కొట్టుకుపోయి నేరుగా సముద్రంలో వెళ్ళిపోతాయి. నీర్వంజి తుడకమానవై, నీర్వంజి అంటే చిన్న నీటి ప్రబ్బలి అని అంటారండి, చాలా సున్నితమైన సుకుమారమైన లేత మొక్క అలాంటిది, తుడకమానవి మొదలైనవి వళైందు పిడైకుం, అవి వంగి హాయిగా బతుకుతాయి. అంటే వినయానికి ఎంత గొప్పతనం ఉందో అదుపోలే భగవద్గుణంగళినుడయ వెడుప్పు ఇరుందపడి కండో ముక్కు ఎదిరే నాన్ ఎన్ర పిరైక్క విరహిల్లై. భగవంతుని యొక్క కళ్యాణ గుణములనేది ఒక పెద్ద ప్రవాహం లాంటివి, మామూలు నీటి ప్రవాహం కంటే మించినటువంటి ప్రవాహం అది. ఆ భగవద్గుణంగలనుడ ఎడుపు ఇరుందపడి కండో ముక్కు, దాని యొక్క ఉధృతి చూసినటువంటి స్థితి ఎవరికైనా ఏర్పడితే, సాధారణంగా ఏర్పడడం చాలా కష్టం, భగవంతుడి గుణాలని మనసా సాక్షాత్కరించుకోవడం అనేటటువంటిది సాధారణంగా జరగదు. ఎందుకంటే మనకు ఉండేటటువంటి రకరకాల ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల వల్ల అది లోపల మనకి కనిపించదు. కానీ ఎవరికైనా కనుక ఒకవేళ అది సాక్షాత్కరిస్తే ఇంకా ఆ భక్తుడి స్థితి ఎలా ఉంటుంది అంటే, దాంట్లో పడి ఆ ప్రవాహంలో వెళ్ళిపోవడమే.